హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోరిన కోరికలు తీర్చే సాయిబాబా 9 గురువారాల పూజని ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే ఇది ఫస్ట్ గురువారం అండి. ఈ సాయిబాబా ఈ 9 గురువారాలు కనుక ఏదైనా కోరిక కోరుకొని మనం కనుక ఈ పూజ చేసుకుంటే తప్పకుండా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. ఈ సాయిబాబా పూజను చేసుకోవడం వలన ఇది 9 గురువారాలు చేసుకోవాలి. నేను మొదటి వారం చేసుకుంటున్నాను. ఈ మొదటి వారం రోజున నేను ఏమేమి చేసుకున్నానో ఈ పూజా విధానం ఏంటో నేను ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేస్తాను. ముందు రోజే పూజకు కావలసిన పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నిటినీ కొనేసుకొని ఉంచేసుకున్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడికి దండ కట్టుకొని దేవుడిని అలంకరించుకున్నాను. తర్వాత దీపారాధన చేసుకొని సాయిబాబాను ఒక ట్రేలో పెట్టుకున్నాను. అష్టోత్తరాలు చదువుకుంటాం కదండి, అందుకని సాయిబాబాను ఒక ట్రేలో పెట్టి పక్కనే రైట్ సైడ్ వినాయకుడిని పెట్టుకున్నాను, పసుపుతో చేసిన వినాయకుడిని. తర్వాత దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసుకొని వినాయకుడిని ముందు పూజించుకున్నాను. రెండు పువ్వులు పెట్టి తర్వాత నైవేద్యం పెట్టాను. నైవేద్యంగా పెసరపప్పు, చలివిండి పెట్టాను. గణపతిని పూజించుకున్నాక సాయిబాబా పూజను స్టార్ట్ చేశాను. సో సాయిబాబాకి వడపప్పు, చలివిడిని ఈ నైవేద్యంగా పెట్టి తాంబూలంను కూడా పెట్టాను. నేను సాయిబాబా కోసం ప్రిపేర్ చేసిన ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా పెట్టాను. సాయిబాబా కోసం అటుకులు, చట్నీ పప్పు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని పెట్టాను. మనం ఎన్ని రకాల ప్రసాదాలైనా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేశాను. కోవాలు పెట్టవచ్చు, చపాతీలు పెట్టవచ్చు. సాయిబాబాకి ఏమి ఇష్టమైతే అది ఆ వారంలో ఏదో ఒక ప్రసాదం మనం చేసి పెట్టవచ్చు. సో నేను ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. తర్వాత అగరబత్తిని వెలిగించుకున్నాను. అగరబత్తిని వెలిగించిన తర్వాత పూజా విధానాన్ని మొదలుపెట్టాను. ముందుగా అష్టోత్తర మంత్రాలను చదువుకుంటూ ఒక్కొక్క పూను సాయిబాబాకు వేసుకుంటూ అష్టోత్తరాలను ముందుగా కంప్లీట్ చేసుకుని తర్వాత వ్రతకథను కూడా చదువుకున్నాను. సాయిబాబా పూజలో మనం 108 మంత్రాలను చదువుతున్నప్పుడు 108 పూలతో పూజ చేసుకోవాలి. నేను ముందుగా పసుపు రంగు పువ్వులుగా చామంతి పువ్వులను తీసుకున్నాను. మొదటి పూజ కాబట్టి పసుపు రంగుతో మొదలు పెడితే బాగుంటుంది కదా అని నేను పసుపు చామంతి పూలతో ఈ పూజను చేసుకున్నాను. 108 మంత్రాలను చదువుకొని సాయిబాబా పూజని చేసుకున్నాను. మనం పువ్వులతోనే కానీ కాదు, రెక్కలతో కూడా మనం సాయిబాబాని పూజించుకోవచ్చు. 9 వారాలు 9 రకాల పువ్వులతో మనం ఈ సాయిబాబాని పూజించుకోవాలి. మనం వెండి పువ్వులతో కూడా సాయిబాబాని ఒక వారం పూజ చేసుకోవచ్చు. పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అగరబత్తి, ధూప్ స్టిక్ని వెలిగించుకున్నాను. తర్వాత హారతి ఇచ్చాను. హారతి పాట పాడుతూ ఈ విధంగా ఈ సాయిబాబా పూజని నేను కంప్లీట్ చేసుకున్నాను. మనం ఈ పూజని ఉదయమైనా సాయంకాలమైనా చేసుకోవచ్చు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు ఈ పూజను చేసుకోవాలి. సాయంత్రం అయితే 5:30 నుంచి 7 లోపల ఈ పూజని మనం చేసుకోవాలి. ఈ పూజ చేసిన రోజున కంపల్సరిగా మన దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాని దర్శించుకోవాలి. సాయిబాబాని పూజ చేసుకున్న రోజు ఒంటి పొట్ట భోజనం చేయాలి. ఈ విధంగా నా పూజని కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.